వార్తా విశేషాల సమాహారం టిఎస్ 24 న్యూస్ కు స్వాగతం. సిరిసిల్ల మండలం ఒబలాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద యక్షగాన కళాకారుడు గడ్డం రాజనర్సు వడదెబ్బతో మృతి చెందాడు. జిల్లా ప్రభుత్వ శాఖలైన సమాచార పౌర సంబంధాల శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై 20 సంవత్సరాలుగా అనేక ప్రదర్శనలు ఇచ్చి అధికారులు నాయకులచే మంచి గుర్తింపు పొందాడు. తెలంగాణ ఉద్యమంలో అనేక వేదికల మీద పాటలు పాడి పలువురు ప్రశంసలు పొందాడు. వృత్తిలో భాగంగా వరంగల్ జిల్లా చేర్యాలలో ప్రదర్శన ఇచ్చి వస్తుండగా ఎండదెబ్బ తగిలి రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. నిరుపేద కళాకారుని కుటుంబాన్ని ఆదుకోవాలని, ఉండటానికి కనీసం గుడిసెలేని పరిస్థితిలో ఉండడంతో ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజా సమస్యలు కవిత్వంలో ప్రతిబింబించాలని కట్ట వేణు రాసిన తీరొక్క పువ్వు పుస్తక ఆవిష్కరణలో కవులు పిలుపునిచ్చారు. తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో వస్త్ర వ్యాపార సంఘ భవనంలో వేణు రచించిన తీరొక్క పువ్వు పుస్తకాన్ని అఖిల భారత తెరవే అధ్యక్షుడు జుగంటి జగన్నాథం ఆవిష్కరించారు. డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జుగంటి జగన్నాథం మాట్లాడుతూ ప్రజల గుండె చప్పులను పాటగా లయబద్ధంగా మార్చి ప్రజలకు అందించారని ఆయన అన్నారు. మరొకసారి కూడా విద్యుత్ విజయ విషయాలు అంటే ప్రభుత్వం చాలా మంది ఉన్నారు.
మండపల్లిలోగల తిమ్మనకుంట చెరువును పోలీసు శాఖ తరపున సిరిసిల్ల పోలీసులు దత్తత తీసుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ మరియు డిఐజీ మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు. చేయలేని వాళ్ళు ఎవరు కనపడరు. ఇలాంటి వాళ్ళైనా సరే అక్షరాస్యులుగా మారిపోయారు. కేవలం రెండే నెలల్లో ఊర్లో ఉన్న ఆ ఊరు మొత్తాన్ని శాంతియుత మార్గంలో నడిపిస్తూ నేరరహిత గ్రామంగా తీర్చిదిద్దడంలో సిరిసిల్ల పోలీసులకు ఆత్మీయంగా ఆదరిస్తున్నారు. హృదయపూర్వకంగా సేవలు అందిస్తున్నారు. కలిపిన బంధానిగా జన్మతమీ తోడు నేనుంటిగా జన్మతమీ తోడు నేనుంటిగా గుల్లో నీళ్ళు లేవు వంకుల్లో నీళ్ళు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు వానమ్మవా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. శ్రీ బండి లావణ్య గారు అత్యంత ఉద్యమ స్ఫూర్తితోని ఆ చెరువుల పూడికి తీత కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఇలా సిరిసిల్ల పట్టణాన్ని కూడా స్మార్ట్ పోలీస్ టౌన్ కింద మిగతా అధికారులు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులు బండిపల్లి గ్రామ సోదర సోదరు లాభసాభిరామం శ్రీరామం భూయో భూయో రమామ్యహం సర్వమంగళమాంగళ్యం రాష్ట్రం ఒక భవిష్యత్తు ఎట్లా ఉండాలి, ఏ ఏరియాని మనము కరెక్ట్ చేసుకుంటే మన నెక్స్ట్ జనరేషన్కి బాగుంటుంది, ఒక ముందు చూపుతో మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. దానిలో ముఖ్యంగా ఈ మిషన్ కాకతీయ కార్యక్రమం మన సీఎం గారు చేపట్టడం జరిగింది. దానిలో సీఎం గారు పిలుపు మేరకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా డీజీపీ గారు ఆదేశాలు ఇచ్చి ప్రతి జిల్లాలో మిషన్ కాకతీయ చెరువుల్ని తత్తదర తీసుకోవడం జరిగింది. గత సంవత్సరంలో మన కరీంనగర్ జిల్లాలో 3 చెరువుని మిషన్ కాకతీయ ప్రాజెక్టు కింద దత్తత తీసుకొని పూర్తి చేయడం జరిగింది. దానిలో ఒకటి మన సిరిసిల్ల సబ్ డివిజన్ సిరిసిల్ల పట్టణ పోలీసు తీసుకున్న చెరువు. అలాగే ఈ సంవత్సరం కూడా మన కరీంనగర్ జిల్లాలో ఏదైతే 6 సబ్ డివిజన్స్ ఉన్నాయో 6 సబ్ డివిజన్కి ఒక్కొక్క చెరువుని తత్తత తీసుకొని దాన్ని పూర్తిగా ఏదేది డీసిల్టింగ్ ఉందో ట్యాంక్ బండ్ స్ట్రెంగ్తనింగ్ ఉన్నాయో అంత చేయడానికి
మా సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ ముందుకు వచ్చారు దానిలో భాగంగా ఈ రోజు సిర్సిల్ల సబ్ డివిజన్ లో ఈ మండపల్లి గ్రామ తిమ్మన్నకుంట ట్యాంక్ ని తత తీసుకోవడం జరిగింది ఇలాగే ఒక్కొక్క కార్యక్రమం చేపట్టి విజయవంతంగా చేస్తున్న ఈ సిర్సిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కి సబ్ ఇన్స్పెక్టర్స్ కి సిబ్బందిల అందరికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గా కరీంనగర్ జిల్లా ఎస్పీ గా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న నాలుగు ఇన్స్పెక్టర్స్ ఏదైతే మీ ప్రాంతాల్లో ఉన్నారో విజయ్ కుమార్ రూరల్ ఉన్న శ్రీధర్ వేములవాడలో ఉన్న శ్రీనివాస్ వేములవాడ రూరల్ ఉన్న మాధవి వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళకి గుర్తించిన పోలీస్ డిపార్ట్మెంట్ పని మాత్రం కాకుండా ఈ ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని కూడా గుర్తించుకొని ప్రజా సేవలు ముందుకుంటున్నారు వీరందరూ మన పోలీస్ డిపార్ట్మెంట్ కి దొరకడం అదృష్టం ఇంతటితో ఈ వార్తల సమాప్తం తిరిగి ప్రసారమయ్యే టిఎస్ 24 న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం